అందరికి నమస్కారం. నిన్ననే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర 100 రోజులు గడిచిన కారణంగా అందరం కూడా ఒక సమ్మర వాతావరణంలో సంగీభావంగా ప్రతి నియోజకవర్గంలోనే కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. సుమారుగా 7 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు మాక్సిమం విలేజెస్ ని కవర్ చేసే విధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పాదయాత్రలు జరగడం జరిగింది. అయితే ఈ పాదయాత్రల తర్వాత అసలు సాధారణంగా పాదయాత్రలు పెట్టేసరికి మేమందరం అనుకున్నాం దేనికి ఇప్పుడు పాదయాత్రలు పెడుతున్నారు ఏంటో అని అనుకున్నాం. కానీ పార్టీ ఆదేశాల మేరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు యువగలానికి సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా పాదయాత్రలు చేసిన తర్వాత నిజంగా నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. నారా లోకేష్ గారు అనేసరికి ఒక మాకొక సోదరుడిగా తెలుగుదేశం పార్టీ తాలూకా నాయకుడిగా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా అట్ ద సేమ్ టైం ఒక మంచి నాయకత్వాలు కలిగిన వ్యక్తిగా మా అందరికీ కూడా చాలా అభిమానం, మా అందరికీ కూడా చాలా గౌరవం. అయితే నిన్న మేము పాదయాత్ర చేసిన తర్వాత లోకేష్ గారి మీద ఉన్న గౌరవం రెట్టింపైంది, ఆయన మీద ఉన్న అభిమానం ఇంకా రెట్టింపైంది. ఎందుకనంటే లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఆ పాదయాత్ర చేయటం 100 రోజుల నుంచి మండు టెండలో సుమారుగా రోజుకి 15 కిలోమీటర్ల నుంచి 17 కిలోమీటర్ల వరకు రోజు పాదయాత్ర చేయటం, పాదయాత్ర ఏదో నడుచుకుంటూ వెళ్లిపోవడం కాకుండా మహిళల సమస్యలు తెలుసుకుంటున్నారు, గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు, యువతకి భరోసాగా నిల్చుంటున్నారు, భావి భారత పౌరులకి కూడా ఒక భరోసా కల్పించే విధంగా పాదయాత్ర చేస్తున్నారు. అది నిజంగా ఎంత కష్టమో, ఎంత అది పెయిన్ఫుల్ అన్నది నిన్న మేమందరం కూడా స్వయంగా మేమందరం కూడా అనుభవించాం అని చెప్పాలి ఈరోజు. ఎందుకంటే మండు టెండలో కూడా ఎక్కడా కూడా చెక్కు చెద, సుమారుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఎక్కడా కూడా లోకేష్ బాబు గారి మొహంలో చెక్కు చెదరని చిరునవ్వు, ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ కిందన పడట్లేదు, ఎక్కడా కూడా ఏ కోసం ఇంత బాధ కనిపించట్లేదు, కాళ్ళకి బొబ్బలు ఎక్కుతున్నా కూడా ఎక్కడా కూడా మొక్కమోని ధైర్యంతో ఆయన ముందుకెళ్తున్న తీరు చూస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకే కాదు భావితరాల వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తిదాయకం. అట్ ద సేమ్ టైం సీనియర్స్ ను కూడా ఆశ్చర్యపరిచే విధంగా, సీనియర్స్ కూడా ఈరోజు ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా దీవించాలి అనుకునేటంతగా ఆయన తాలూకా పట్టుదల చూస్తూ ఉంటే నిజంగా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అది ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇంకొకసారి వెంటనే భువనేశ్వర్ గారు నాకు వెంటనే గుర్తొచ్చారు నిన్న అదంతా జరిగినప్పుడు. ఎందుకంటే మిగతా వాళ్ళు మేమందరం పాదయాత్రలు చేయటం లేకపోతే మేమందరం కూడా ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి వెళ్లటం ప్రజలతో మమేకం అవటం అనేది సర్వసాధారణం. కానీ పుట్టుకతోనే ఒక ముఖ్యమంత్రి మనవడిగా పుట్టి పెరగటం, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పెరిగి అదేవిధంగా ఈ రోజు ఇప్పుడు కూడా ఒక గోల్డెన్ స్పూన్, బై బర్త్ గోల్డెన్ స్పూన్ గా ఉన్న లోకేష్ బాబు గారు కాలు కిందన పెడితే కందిపోతుందా అన్న వాతావరణంలో పెరిగిన వ్యక్తి భువనమ్మకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కగానొక్క కొడుకుని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి, యువత భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా భవిష్యత్తు గురించి తన ఒక్కగానొక్క కొడుకుని కూడా రోడ్డు మీదకి పంపించి ప్రత్యర్థులందరూ కూడా ఒక సైకో లాంటి ప్రత్యర్థుల మధ్యలోకి కూడా ధైర్యంగా కొడుకుని రాష్ట్ర భవిష్యత్తు గురించి పంపించిన భువనమ్మ నారా చంద్రబాబు నాయుడు గారు కాలుకి మొక్కాలి. నిజంగా పాదాభివందనం చేయాలి, కాలు గడిగి నెత్తిని నీళ్లేసుకోవాలి భావి భారత పౌరులందరూ కూడా. ఎందుకంటే నిన్న మేమందరూ నడుస్తుంటే ఆ బాధ ఏంటనేది తెలిసింది. నిన్న మేమందరం 9 కిలోమీటర్లు నడడానికి ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కరు మేము బాగా నడిచేసామన్న ఫీలింగ్ లో మేము ఉన్నప్పుడు సుమారుగా 100 రోజుల నుంచి వయసులో చిన్నోడైనా నిజంగా మహానుభావ ఎలా నడుస్తున్నావయ్యా, మీ నీ పాదయాత్ర లాంటి పాత వాళ్ళ పాదయాత్రలు నీ పాదయాత్రలకి అసలు పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడంటే 5 రోజుల పాదయాత్ర, రోజుకి 6 నుంచి 7 కిలోమీటర్లు పాదయాత్ర చేసి క్లోజ్ చేసుకునేవాడు. కానీ ఈ రోజు నారా లోకేష్ గారి పాదయాత్ర సుమారుగా 15 కిలోమీటర్లు ఏకధాటిగా నడుస్తుంది, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా వెళ్తుంది, ప్రజా సమస్యల మీద గలమిప్పుతున్నారు, మహిళా సమస్యల గురించి పోరాడుతున్నారు, యువత భవిష్యత్తు గురించి పోరాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ లోకేష్ బాబు, నీకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, ఈ రాష్ట్రం ఈ సైతాన్ల బారి నుంచి బయటపడేటంత వరకు నీ తాలూకా కృషి మీ వెంట మేము ఎప్పుడు ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.